जीएसटी విధానాన్ని సరళతరం చేస్తూ తీసుకువచ్చిన నిబంధనలను రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు ఎంచక్క వ్యాపారం చేస్తూ వేల కోట్ల రూపాయల టర్నోవర్ను సాధిస్తున్నా ఎక్కడ కాగితాల్లో చూపించకుండా దర్జాగా వందల కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొడుతున్నారు ఇలా 2017 నుంచి రాష్ట్రంలో ఎదేచ్చగా 164000 జీఎస్టీ రిజిస్ట్రేషన్ల రద్దుతో కేంద్ర రాష్ట్ర ఖజానాలకు భారీగా గంటి కొట్టారు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త తనిఖీల్లో ఈ అవినీతి బాగోతం బట్టబయలైంది ఆంధ్రప్రదేశ్ లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దైన వ్యాపార సంస్థ ఈసారి మరో రాష్ట్రం నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లోనే వ్యాపారం సాగిస్తుంది ఆ రాష్ట్రంలో కూడా 6 నెలల పాటు రిటర్న్ దాఖలు చేయరు దాంతో రిజిస్ట్రేషన్ రద్దైతే చేస్తారు కానీ ఈ కాలంలో జరిగిన టర్నోవర్ కి ఎక్కడా లెక్క ఉండదు పన్నులు ఉండవు ఈసారి మరో రాష్ట్రం నుంచి నమోదు ఈ దందా నిరంతర ప్రక్రియగా సాగుతుంది ఈ వ్యవహారంపై సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్పెషల్ కమిషనర్ ఎస్ నారాయణ రెడ్డి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ పీయూష్ కుమార్లు దృష్టి సారించి ప్రత్యేక విచారణ చేపట్టారు 2017 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న సాగుతున్న జీఎస్టీ ఎగవేత దందాకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కార్యచరణకు ఉపక్రమించాయి ప్రాథమిక పరిశోధనలో రద్దు అయిన 3570 రిజిస్ట్రేషన్లలో సెంట్రల్ జీఎస్టీకి చెందినవి 1513 ఉండగా రాష్ట్ర జీఎస్టీకి చెందినవి 2057 ఉన్నాయి వీటిపై ఏకంగా 4400 కోట్ల 83 లక్షల టర్నోవర్ను అధికారికంగా చూపించలేదు ఇందులో కేంద్ర జీఎస్టీ వాటా 1491 కోట్ల 84 లక్షలు కాగా రాష్ట్ర జీఎస్టీ వాటా 2908 కోట్ల 97 లక్షలు వివిధ కేటగిరీల కింద 5% నుంచి 18% వరకు జీఎస్టీ చెల్లించాలి ఈ లెక్కన 100 కోట్ల రూపాయల జీఎస్టీని ఎగ్రవేశారు మొత్తం మీద రద్దైన 164000 జీఎస్టీ రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ను లెక్కల్లో చూపించలేదో తద్వారా ఎన్ని వేల కోట్ల జీఎస్టీని ఎగవేశారో అంతు చిక్కటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి కేంద్ర జీఎస్టీకి సంబంధించిన అంశాలపై అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు మొత్తం మీద జీఎస్టీ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకొని వేలాది రూపాయల పన్ను ఎగ్గొడుతున్నట్టు కొందరు అక్రమార్కులు